బ్యాక్ టు న్యూస్. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారిగా గ్రీవంగా ఎన్నిక కానున్నారు. మండలి చైర్మన్ గా ఇవాళ గుత్తా నామినేషన్ దాఖలు చేశారు. సుఖేందర్ రెడ్డి తరపున పలువురు ఎమ్మెల్సీలు నామినేషన్ సెట్లను శాసనసభ కార్యదర్శికి అందజేశారు. రేపు ఎన్నిక జరగనుంది. పలువురు మంత్రులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చైర్మన్ పదవికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో మండలి నూతన చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక లాంఛనం కానుంది.